గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్ఏ నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 25న రిలీజ్ అవబోతున్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డిఎస్ఈ ద్వారా 800 పోస్టుల భర్తీకి మాత్రమే గిరిజన సంక్షేమ శాఖ అనుమతులు అయితే తెలిపింది. మిగతా గురుకుల పాఠశాలలోని 1100 పోస్టులను ఆ శాఖనే నేరుగా భర్తీ చేసుకోనుంది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 750 పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ అప్పగించేందుకు ఆ శాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం 7675 పోస్టులకు పాఠశాల విద్యాశాఖ డిఎస్ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో మొత్తంగా చూసినట్లయితే 7675 పోస్టులు అయితే మనకు ఈ యొక్క డిఎస్ఈ నోటిఫికేషన్లో మనకు దాదాపుగా ఉండటం అయితే జరుగుతుంది. సో అండ్ అంతేకాకుండా గురుకుల టీచర్స్కి సంబంధించి ఏవైతే మనకు 1100 పోస్టులు అయితే ఉన్నాయో, సో వీటికి మాత్రం డిఎస్సీకి అప్పగించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అయితే నిరాకరించింది. కేవలం 800 పోస్టులు మాత్రమే ఈ యొక్క డిఎస్సీకి అయితే అప్పగిస్తున్నారు. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఏంటంటే, షెడ్యూల్ ఏరియా ఆశ్రమ పాఠశాలలు 500, నాన్ షెడ్యూల్ ఏరియా ఆశ్రమ పాఠశాలలు 300, పాఠశాల విద్యాశాఖ 5000, పురపాలక పాఠశాలలు 1100, ఏపీఆర్ఈఐ సొసైటీ 175, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు 350, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 250 కూడా డిఎస్సీ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాలపరంగా మనకు ఈ యొక్క 7675 పోస్టుల్లో ఏ వాటికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఓకేనా? సో డిఎస్సీ నోటిఫికేషన్ మనకు ఈ నెల 25 తారీఖున అయితే మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ అనేది జారీ చేయాలని చెప్పి విద్యాశాఖ అనేది భావిస్తుంది. ఈ నెల 25 నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్ల రిజర్వేషన్ రోస్టర్ దసరానికి సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆమోదం కూడా తెలిపింది. అంతేకాకుండా మనకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకు డిఎస్సీకి సంబంధించి తాజాగా సమాచారం అయితే వచ్చింది. సో నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు మనకు ముగింపు కలుగుతూ ఈ నెల 25న ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తాజాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.